హెచ్టీవీ ప్రేక్షకులందరికీ సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈ ఛానల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ నా చాలా చాలా థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేయకుండా మీరు నా వీడియోస్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి చూడండి. లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే మీరు ఈ వీడియోని ఎంత లైక్ చేస్తే అంతమందికి రీచ్ అవుతుందన్నమాట. వీడియో ఎండ్ వరకు చూడండి. బ్రీడర్ యొక్క కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, మీకు ఈ బ్రీడ్ నచ్చితే వెంటనే కాంటాక్ట్ చేసి ఈ డాగ్ని తీసుకోండి. రండి టాపిక్లోకి వెళదాం. ఈరోజు మన టాపిక్ కోంబై. కోంబై ఒక ఇండియన్ బ్రీడ్ అండి, ఇంకా చెప్పాలంటే ఇది తమిళనాడు బ్రీడ్. కోంబై ఒక సైట్ హౌండ్ అన్నమాట. ఈ డాగ్ని పశువులు మరియు పెద్ద పెద్ద ఎస్టేట్స్ని కాపలా కాయడం కోసం ఉపయోగిస్తున్నారు. ఒక పెద్ద ఎస్టేట్ని కాపలా కాయడం కోసం ఒక్క కోంబై చాలు. రాట్వైలర్ని పెంచాలి కానీ ఇంటి బయట స్పేస్ లేదు, ఇంకా రాట్వైలర్ని హ్యాండిల్ చేయలేము అని అనుకునే వాళ్ళు కోంబైని ట్రై చేయొచ్చు. ఎందుకంటే సేమ్ అగ్రెషన్, సేమ్ టెంపర్మెంట్, సేమ్ గార్డింగ్ స్కిల్స్. ఇంకా చెప్పాలంటే పిట్బుల్ అండ్ రాట్వైలర్ కంటే ఇది బెస్ట్ ప్రొటెక్షన్ అండ్ గార్డింగ్లో. దీని హిస్టరీ చూద్దాం రండి. వీటి హిస్టరీ 15th century నుండి రికార్డ్స్లో ఉంది, కానీ తమిళనాడు ప్రజలు ఈ బ్రీడ్ 9th century నుండి ఉంది అని అంటారు. ఇది మన కోసం బ్రిటిష్ వాళ్ళతో యుద్ధం చేసిన బ్రీడ్ అండి. తమిళనాడులో మరుదు పాండ్య అనే రాజులు ఉండేవాళ్ళు. వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ మీద యుద్ధం చేసినప్పుడు ఈ డాగ్స్ని వాడారు. మరుదు పాండ్యులు ఈ డాగ్స్కి ఎంత మర్యాద ఇచ్చేవాళ్ళంటే, రాజుకి పట్టాభిషేకం జరుగుతున్నప్పుడు లేదా ఊరేగింపుకి తీసుకెళ్లేటప్పుడు అశ్వదళం, గజదళంతో పాటు ఈ డాగ్స్ని నిలబెట్టి అలంకరించి మర్యాదలు చేసేవాళ్ళు. ఇంకా వీటిని అడవి పందులు, ఎలుగుబంట్లు మరియు బైజన్ అంటే అడవి దున్నలను వేటాడడం కోసం ఉపయోగించారు. ఇది ఎంత గొప్ప బ్రీడ్ అంటే, బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ గుర్రాలను మనకు బహుమతిగా ఇచ్చి ఈ బ్రీడ్స్ని తీసుకెళ్లేవాళ్ళు. అంత గొప్ప బ్రీడ్ అన్నమాట. దీని గురించి ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక పెద్ద రాజు ఉండేవాడు. ఆ రాజు సింహాలను మరియు పులులను పెట్స్గా పెంచుతూ వస్తున్నాడు. రోజు వాటికి మేకను లేదా ఒక పందిని ఆహారంగా ఇవ్వడం అలవాటు. కానీ ఒకరోజు మేక దొరకలేదు. అప్పుడు రాజు, సరే ఈ రోజుకి ఈ కుక్కను ఆహారంగా వేయండి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఉదయాన్నే భటుడు పరిగెత్తుతూ రాజుగారి దగ్గరకు వచ్చి, రాజా, కుక్క బతికే ఉంది, సింహం కుక్కను తినలేదు అని చెప్పాడు. అందుకు రాజు, సింహానికి ఆకలేసి ఉండదు, అందుకే తినలేదు, ఈరోజు కూడా ఇదే కుక్కను ఆహారంగా వెయ్యండి అని చెప్పి వెళ్ళిపోయాడు. కానీ రాజు మనసులో సింహం కుక్కని ఎందుకు తినలేదు అనే అనుమానంతో సింహం బోను దగ్గరకు వెళ్ళి చూశాడు. సింహం కుక్కని తినేస్తుంది అని అనుకుంటే కోంబై సింహాన్ని భయపెట్టి లేదా బెదిరించి తనను తాను కాపాడుకుంటూ సింహాన్ని ఎదిరించి ఒక మూల కూర్చోబెట్టింది. ఇది బెదిరించే బెదిరింపులకు సింహం దగ్గరకు కూడా రాలేదు. ఇందులో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, డాగ్ సింహంతో ఫైట్ చేయలేదు కానీ సింహాన్ని భయపెట్టి కూర్చోబెట్టింది. ఇప్పుడు అర్థమైందా ఫ్రెండ్స్, నేను దీనిని ఎందుకు రాట్వైలర్ అండ్ పిట్బుల్తో కంపేర్ చేశానో? ఈ డాగ్ ఇన్ఫర్మేషన్ చూద్దాం రండి. డాగ్ యొక్క అపీరెన్స్, ఇది మీడియం సైజ్ డాగ్ అండి. హైట్ 17 inches నుండి 25 inches వరకు ఉంటుంది. వెయిట్ 14 kgs నుండి 24 kgs వరకు ఉంటుంది. వీటి లైఫ్ స్పాన్ 13 నుండి 14 సంవత్సరాల వరకు ఉంటుంది. గ్రూమింగ్. కోంబై షార్ట్ కోటెడ్ బ్రీడ్, సో గ్రూమింగ్ పెద్దగా అవసరం ఉండదు. కానీ వారానికి 2 సార్లు బ్రషింగ్ చేస్తే చాలు, ఎక్కువగా స్నానం చేయించకూడదు. టెంపర్మెంట్. ముందు చెప్పినట్లు ఇది రాట్వైలర్ అండ్ పిట్బుల్ కంటే అగ్రెసివ్. దీనికి టచ్ సెన్సిటివిటీ ఎక్కువ, అంటే దీని పర్మిషన్ లేకుండా ఎవరైనా టచ్ చేస్తే దీనికి నచ్చదు. మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారా? అయితే ఈ డాగ్ని వెనక నుండి గట్టిగా వాటేసుకోండి. మీరు రోజుకు 1 kg తగ్గకపోతే నా పేరు మార్చుకుంటా. జస్ట్ కిడ్డింగ్ అండి, దయచేసి అలా చేయకండి, ఎందుకంటే మీ బాడీలో నుండి 1 kg మాంసం బయటకు వచ్చేస్తుంది. ట్రైనింగ్ అండ్ ఎక్సర్సైజ్. ఫ్రెండ్స్, దీనికి ఎనర్జీ చాలా ఎక్కువ, సో రెగ్యులర్గా ఎక్సర్సైజ్ ఇవ్వాలి. ఇది ఇండిపెండెంట్ డాగ్, అంటే సొంతగా ఆలోచించే టైప్ అన్నమాట. సో ట్రైనింగ్ కొంచెం కష్టం, కానీ ట్రైన్ చేయొచ్చు. అదర్ పెట్ ఫ్రెండ్లీ, అంటే ఇది మిగతా పెట్స్తో ఫ్రెండ్లీగా ఉంటుందా అంటే నో, ఉండదండి. దీనికి జెలస్ ఎక్కువ. మీరు ఇంకో పెట్టి ముద్దు పెట్టుకున్నా లేదా ప్రేమగా చూసుకున్నా దీనికి నచ్చదు. మీరు దీనిని మాత్రమే ముద్దాడాలి, దీనిని మాత్రమే గారాబం చేయాలి, దీనితో మాత్రమే మీరు టైం స్పెండ్ చేయాలి అని అనుకుంటుంది. సరే, ఈ డాగ్ని ఎక్కడ తీసుకోవాలో చెప్తాను. ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నాను, నేను ఒక బ్రీడర్ని రెఫర్ చేస్తున్నాను అంటే అతను పర్ఫెక్ట్ బ్రీడర్ అయితేనే రెఫర్ చేస్తా, లేకుంటే అస్సలు చేయను.
మనకు తెలిసిన ఒక మంచి వ్యక్తి కోంబై బ్రీడ్స్ ప్యూరిటీ కోసం చాలా కష్టపడి ఈ బ్రీడ్స్ని బ్రీడ్ చేసి కాపాడుతూ వస్తున్నారు. అతని పేరు రామనాథన్, తమిళనాడులో ఉంటాడు. నేను ప్లే చేసిన వీడియోస్ అన్నీ ఇతనివే. ఇందులో కనిపించే డాగ్స్ అన్నీ ఈయన పెంచిన డాగ్సే అన్నమాట. ఈయన ఫేస్బుక్ ఐడిని నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. నిజంగా డాగ్స్ని పెంచాలి అని అనుకునే వాళ్ళు మాత్రం వెళ్ళి కాంటాక్ట్ చేయండి. ఇతను ఎంత మంచి వ్యక్తి అంటే, ఈ బ్రీడ్ని మీరు కొనడానికి మీరు ఇతను అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వాలి. ఫైనల్గా ఇతను సాటిస్ఫై అయితేనే మీకు డాగ్స్ని ఇస్తాడు. ప్రైస్ మీరే కాంటాక్ట్ చేసి తెలుసుకోండి, కమెంట్లో నన్ను అడగొద్దు. ఫ్రెండ్స్, కోంబై గురించి ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి, అవి పార్ట్ 2లో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. జై హింద్.